ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది. దీనిపైన కూడా ప్రజల సలహాలు తీసుకోబోతున్నాయి. జ్ఞాన్ పేరు మీద కూడా సలహాలు ఏం చేయాలి మేము, మా లక్ష్యం ఇది. ఏం చేస్తే పేదరిక నిర్మూలన చేయడానికి అడుగులు వేస్తాం, యువతకు ఏ రకంగా శక్తివంతం చేద్దాం, వ్యవసాయ రంగం ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం, మహిళలకు అన్ని రకాలుగా సమాన హక్కులు కల్పించి ఏ రకంగా ప్రోత్సహిద్దాం, ఈ 4 అంశాల మీద వచ్చే 5 సంవత్సరాలకు ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఇప్పుడు పెడతాం. ఒకటి 2047 సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో, 2 రకాల మేనిఫెస్టోలు వచ్చే 5 సంవత్సరాలకు, వచ్చే 25 సంవత్సరాలకు. ఈ 5 సంవత్సరాల్లో మా కమిట్మెంట్ ఈ చెప్పినటువంటి 4 వర్గాలకు సంపూర్ణమైనటువంటి సాధికారత కల్పించే దిశలో ఈ వర్గాలకు ముందు తీసుకెళ్తాం. ఈ వర్గాలను, ఈ 4 వర్గాలను కూడా దేశ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో భాగస్వాములు చేస్తాం. మీకు అందరు తెలుసు, గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము అనేక రకాలుగా ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కావచ్చు, అనేక రకాల సమాచారాన్ని సేకరించాము, ప్రజాభిప్రాయాన్ని సమీకరించాము. దానిని కూడా రానున్నటువంటి మేనిఫెస్టోలో క్రోడీకరించి పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ దిశలోనే మా ప్రభుత్వము మన్ కీ బాత్ పేరు మీద కానీ లేక అనేక కార్యక్రమాలు కానీ, ఈవెన్ పీపుల్స్ పద్మ అవార్డ్స్ ఇవ్వడంలో కూడా రాజకీయ నాయకులో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులో వాళ్ళ సలహాలు కాకుండా ప్రజల సలహాలతో పద్మ అవార్డ్స్ ఇస్తున్నాం. కాబట్టి రేపు మా మేనిఫెస్టో కూడా అదేవిధంగా ఉండాలి. మీకు తెలుసు, పద్మ అవార్డ్స్ అంటే చింతకింది సుదర్శనో, వనం రామయ్యో, లేకపోతే ఈ రకంగా దరఖాస్తులు పెట్టుకోకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకొని పీపుల్స్ పద్మ పేరుతో మా అద్భుతంగా ఈరోజు అవార్డ్స్ ఇస్తే ప్రపంచమంతా నివ్వెరపోతా ఉంది. ఏ దేశంలో కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఆ దేశంలో ఉన్నటువంటి కమర్షియల్ యాక్టివిటీతో సంబంధం లేకుండా సేవాభావనతో పూర్తి అంకిత భావంతో చేస్తున్నటువంటి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్న విషయం మీకు అందరూ తెలుసు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఏ రకంగా ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి మా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఈవెన్ మన్ కీ బాత్లో కూడా ప్రధానమంత్రి గారు చెప్పేటువంటి ప్రతి అంశం కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ఆయన తన ద్వారా దేశ ప్రజల ముందు పెడతా ఉన్నారు. అదేవిధంగా అందుకే మీకు అందరికీ మనవి వస్తున్నాను, ప్రధానమంత్రి గారు మా పార్టీ ఎజెండా కూడా ఉంది, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, అంటే అన్ని వర్గాలతో కలిసి ముందుకెళ్తాం, అన్ని వర్గాల సమగ్రమైనటువంటి అభివృద్ధి కృషి చేస్తాం.